దూరదర్శన్ ప్రేక్షకులకి నమస్కారం. విభిన్న రంగాల నుంచి అతిథుల్ని అలాగే సినిమా తారల ముచ్చట్ని పరిచయం చేసిన ఏకైక కార్యక్రమం బ్రేక్ఫాస్ట్ షో. మరి బ్రేక్ఫాస్ట్ షో అనగానే వివిధ రకాల అతిథులు అలాగే సినిమా తారల ముచ్చట్లు సందర్శిస్తూ ఉంటాయి కదా. దీని అందకన్నా ముందు మీకోసం మంచి మాట. ఈ ప్రపంచంలో నీవు చూడాలనుకుంటున్న మార్పు మొదట నీతోనే మొదలవ్వాలి. సమాజానికి ఉపయోగపడే గ్రంథాలు మరి ఇవన్నీ రచనలు రాస్తే వారినే కేకలతీరి కృష్ణయ్య అంటాం. ఎందుకంటే లోకోపకారం చేసి ఎన్నో రకాల పుస్తకాలు రచించి ఈరోజు బ్రేక్ఫాస్ట్ షోకి అతిథిగా విచ్చేసి వారి అనుభవాల పాటల్లోంచి ఒక్కొక్క మెట్టిలోంచి ఎదుగుతున్న తీరుని వైనాన్ని మనం తెలుసుకోబోతున్నాం. నమస్కారం కృష్ణయ్య గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నా. ఓకే. అష్టపది సాక్షిగా ఇష్టంగా చేస్తూ ఉన్నారు, మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, పుస్తకాలుగా రాసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు. దీనికన్నా ముందుగా మరి చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాం. మరి మీ చిన్నప్పటి జ్ఞాపకాలు, ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, మీ బాల్యం ఎలా కొనసాగింది మాకు చెప్పండి. నేను శంఖంపల్లి అని చిత్తూరు జిల్లాలో ఉంది, అక్కడ పుట్టాను. నాకు 6 ఇయర్స్ ఉండగా మా ఫాదర్ చనిపోయారు. చనిపోయిన తర్వాత అక్కడి నుంచి కల్వర్టుపల్లి అని అడిగివలసి వచ్చింది మా ఫ్యామిలీ. మేము ఇద్దరు బ్రదర్స్, 6 మంది సిస్టర్స్, నేను లాస్ట్ మనిషిని. అప్పుడు ఇద్దరికే పెళ్ళి అయింది, మా మదర్ ఒకటే కాబట్టి ఎవరికి ఎవరు సహాయం లేదని అక్కడి నుంచి కలవడపల్లి వచ్చేసాం వలస. మా అన్నగారికి అక్కడే పెళ్లి చేశారు. నేను అక్కడి నుంచే చంద్రగిరి హై స్కూల్కు 15 కిలోమీటర్లు ట్రైన్లో పోయి చదువుకునేవాడిని. అక్కడ 1 మైల్ నడిచిపోయి వాళ్ళు అక్కడ 3 కిలోమీటర్లు నడిచిపోయి చదువుకునేవాడిని. అప్పుడు 3 రూపాయలు 3.5 రూపాయలు ట్రైన్ పాస్ ఉండేది. అది తీసుకునే శక్తి కూడా లేదు నాకు. ఓకే. కొంతమంది నా మాదిరిగా ఉన్నారు, అందరూ దొంగ రైలు ఎక్కిపోయేవాళ్ళం. అప్పుడప్పుడు టీటీలు వచ్చినప్పుడు ఇట్ట పరిగెత్తే దట్ పరిగెత్తే చేసేవాళ్ళం. స్కూల్ ఫీజు 3 రూపాయలు అప్పుడు నెలకి. అప్పుడు మా బ్రదర్స్, సిస్టర్స్ అంతా తిరుమల హిల్స్లో ఉన్నారు. ఆ ఫీజు కట్టాలంటే అక్కడికి పోయి తీసుకుని వచ్చేవాళ్ళం. నాకు మా సిస్టరు, మా మదర్ ఇద్దరే ఉన్నారు. ఓకే. నాకు నీతిగా నిజాయితీగా నడిపించేది మా మదర్ నేర్పించింది. కష్టపడి బతికేది మా సిస్టర్ నేర్పించింది. ఆ విధంగా చదువుకున్న తర్వాత ఆదికేశవ నాయుడు అని ఎమ్మెల్సీ ఉండేవాడు. ఎలక్షన్ టైంలో ఫ్లాగ్స్ పట్టుకొని వీళ్ళు స్లోగాన్ సరుచుకుంటా పోయేవాడు నేను 7-8 చదివేటప్పుడు. ఆయన ఏం చేశారు, ఎస్ఎల్సీ అయిపోయి నిలిచిపోతానంటే నేను చదివిస్తాను చదువు అని చెప్పారు. నేను చదవను, నా శక్తి మేరకు చదువుకున్నాను, ఇంకొకరు చదివిస్తే నేను చదవను, ఉద్యోగం చూసుకుంటానని చేశాను. ఎంతవరకు చదువుకున్నారు? ఎస్ఎస్ఎల్సి అప్పుడు 11th క్లాస్. అంతవరకు ఇంకా ఇప్పుడు ఎస్ఎస్సి అంటారు, అప్పుడు ఎస్ఎస్ఎల్సి. అమ్మా నాన్న ఏం చేస్తుండేవాళ్ళు? మన ఆయన వైద్యుడు, ఆయుర్వేద వైద్యుడు. నాకు 6 ఏళ్ళ వయసులోనే చనిపోయినాడు ఆయన. ఓకే. తర్వాత మా మదరు, సిస్టరు వెళ్ళని అనిపించారు. అయిన తర్వాత నేనే ఓన్గా నేను చదవను అని చెప్పేసి ఆయన చెప్తే నేను ఒప్పుకోలేదు. తర్వాత ఉద్యోగానికి కొంతమంది టీచర్ ట్రైనింగ్ పంపన్నారు, మా ఊర్లో స్కూల్ ఉంది. ఓకే. నేను ఫ్యాన్ కింద ఉండే ఉద్యోగం చేయను, కష్టపడే పని చేస్తాను అట్లాంటిది చూసుకుని. అఫ్కోర్స్ నాకు తెలిసి చెప్పానే తెలియజెప్పాను, నాకు తెలీదు. నేను ఆ విధంగా చెప్పి వెయిట్ చేశాను. మళ్ళీ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో అప్పుడు రిజిస్ట్రేషన్ ఉండేది, ఇప్పుడు కూడా ఉంటుంది అనుకుంటాను. నేను అడిగేవాడు, నేను సరే నాకు ఏదో ఒకటి పంపించండి, ఆర్మీకి పంపించమన్నా సరే అన్నాను కదా, నాకు ఇంటర్వ్యూకే పంపించరే మీరు అని అడిగాను. పోయి సరే జైల్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ ర్యాంక్ ఉద్యోగం ఉంది, చూసిరాబు నీకు నచ్చితే ఇంటర్వ్యూ ఇస్తాను అన్నాడు. సరే వెళ్ళాను. నేను వెళ్తే అక్కడ ఉండేవాళ్ళని చూశాను, సరే ఇమ్మని చెప్పిన తీసుకున్నాను. ఇంకా నాకు 3 రోజులు ఉంది, శనివారం ఇచ్చారు, సోమవారం ఇంటర్వ్యూ. ఊరికే ఎందుకు ఉండాలని ఆఫీసర్ని కలుద్దామని పోయాను.
ఆయన ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఆయన నేను అప్పుడు రెజలింగ్ ఏమో నేర్చుకొని బాగా మధుస్తున్నాయి. నన్ను చూసి ఆయన చాలా సంతోషపడి నువ్వు సెలెక్ట్ అయిన వచ్చే సోమవారం అట ఓకే ఇచ్చాడనమాట. ఇచ్చిన తర్వాత నాకు ఉద్యోగం ఇష్టం ఉండే లేకపోయినా ఈ ఆయన నాకు నచ్చాడు కాబట్టి జైలరు ప్రేమతో చూస్తున్నాడు కాబట్టి నేను 1 ఇయర్ 11 మంత్స్ కంటిన్యూ చేశాను అక్కడ. చేసిన తర్వాత ఆయన హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు. చేస్తే నేను రిజైన్ చేసేసాను. ఓకే రిజైన్ చేసేసి ఆయన ఉన్నప్పుడు గుడివాడ నాకు కుస్తీ నేర్పించిన గురువు ఆయన తప్పించి 6 నెలలు నాకు అక్కడ జైలు లోపల గోదా తయారు చేయకూడదు నా గురించి చేయించి అక్కడ నాకు ఇంకా ట్రైనింగ్ ఇప్పించాడు. ఓకే 1960లో మహమ్మద్ అలీ అని ఒక ఎస్పి హైదరాబాద్ నుంచి ఆయన కూడా మంచి రెజలర్ ఆయన 1960లో చిత్తూరు జిల్లాలో కుస్తీ పోటీలు అరేంజ్ చేశాడు. 11 మంది వచ్చారు. 11 జతల్లో నేను సెకండ్ వచ్చాను 1960లో. ఓకే అప్పుడు జైల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడే ఆ విధంగా మళ్ళీ నేనే హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కంపెనీలో చేరాను కన్స్ట్రక్షన్ కంపెనీలో. ఆడ ఈ మింట్ కాంపౌండ్లో బిల్డింగ్ అనమాట. 1 ఇయర్ చేశాను ఆడ. చేసినప్పుడు నాకు పెళ్లి చేసుకోవచ్చని ధైర్యం వచ్చింది. 1956లోనే మా సిస్టర్ చూసింది వద్దు నేను చెప్పేవారికి అక్కడ చూడద్దు అని చెప్పిన. నాకు అప్పుడు 130 రూపీసే శాలరీ. 1963లో ఆమెకు చెప్పాను నేను పెళ్లి చేసుకుంటాను చూడని చెప్పాను. ఆమెకి ఏం చెప్పానంటే పల్లెటూరు అమ్మాయిగా ఉండాలి, ఎక్కువ చదువుకొని ఉండకూడదు, అట్లా చూడు చూడు. ఎందుకు మీకు చదువు అంటే ఎందుకు ఎక్కువ చదువుకోవద్దని, ఎందుకు మీరు కూడా ఎక్కువ చదువుతూ ఆపేశారు, ఇక్కడ కూడా పెళ్లి విషయంలో కూడా చదవద్దు అంటున్నారు? కారణం ఏంటంటే పల్లెటూరు అమ్మాయికి కష్టపడి ఓపిక ఉంటుంది. ఎక్కువ చదువుకున్నాను అనుకో నేను జీవితంలో ఎన్నో ట్రైల్స్ చేయాలనుకుంటున్నాను పైకి రావడానికి, నాతో పాటు కష్టాలు పంచుకోవాలి కదా. పంచుకోవాలనుకున్నప్పుడు బాగా ఎక్కువ చదువుకున్న వాళ్ళు సిటీలో సున్నితంగా పెరిగిన వాళ్ళు పనికిరారు. నాకు ఆ వాక్ వచ్చింది. ఓకే సరే మా సిస్టర్ ఒకే చోట చూసింది, చూసి ఇట్లా చూశాను నాకు నచ్చితే నువ్వు ఫిక్స్ చేసేయి నేను చూడనక్కర్లేదు అని అంటే లేదు లేదు నా ఫోటో చూపించు అని చెప్పిన వాళ్ళు నిన్ను పర్సనల్గా చూడాలంట అన్నారు. 3 నెలలు నాకు టైం వీలు దొరకలే. 3 నెలల తర్వాత పోయినా చూశాను ఓకే అని చెప్పేశాను. మళ్ళీ వాళ్ళకి కూడా నేను నాకు మీరేమి పెళ్లి కూడా చేసేది నేను చేసుకుంటాను, మీరు ఏమైనా పెట్టదలుచుకుంటే మీ అమ్మాయికి పెట్టుకోండి, మీరేం ఖర్చు పెట్టకూడదు అని చెప్పిన మా ఇంటికన్నా పెళ్లి చేసుకున్నాను. తర్వాత కూడా ఇంతకీ ఏం చదువుకున్నారు మీ అర్ధాంగి? మరి ఏం చదువుకోలేదు అన్న. అసలు చదువుకోలేదు? ఏం చదువుకోలేదు. మీరు అనుకున్నట్టుగా సంతకం పెట్టడానికి అటుగా నేర్పించాను అంతే. ఎక్కువ చదువుకుంటే జ్ఞానం పెరిగిపోతుంది కాదు. నేను ఒక్క విషయం ముఖ్యమైన విషయం చెప్తాను. నేను 7 సంవత్సరాలు వ్యవసాయం చేశాను, కొత్త భూములు 25 ఎకరాలు కష్టపడి చేశాం. మేము 50 మంది 60 మంది కూలీళ్ళు ఉండేవాళ్ళు. ఈ ఇంటి దగ్గర ఉండేది ఒక చిన్న బిడ్డ. అంతమందికి అన్నం సంగటి మొదలు కనుక్కొని టెమిలియన్స్ వాళ్ళు నెత్తిని పెట్టుకొని ఆవు దొడ్డును పట్టుకొని బిడ్డ సంఖ్యను పెట్టుకొని మోసుకొని వచ్చేది 2 కిలోమీటర్లు. చదువుకున్న అమ్మాయి చేస్తానండి చేయదు కదా. ఇంకోటి ఏంటంటే ఇన్ని ట్రైల్స్ నేను చేసేటప్పుడు ఏది నువ్వు ఫోన్ చేస్తావు నాకు ఆ కష్టం ఉంది ఈ కష్టం ఉందని తిరగబడి మాట్లాడుకుంటూ చేయలేము కదా. అన్నిటికీ ఇది కష్టం అనకుండా అన్ని విధాలా సహకరించింది. నిజంగా మహాతల్లికి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే అంత చక్కగా మీరు చెప్పినట్టుగా భర్త అడుగుజాడు నడిచిన సీతమ్మలాగా నడిచారు చక్కగా. సో ఇంతకీ ఆవిడ తర్వాత మీ సంతానం మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మాకు వాళ్ళు కూడా 6 సిస్టర్స్ ఒక బ్రదరు. ఇద్దరు బ్రదర్స్, ఒక బ్రదర్ చనిపోయాడు ఆయన టీచరు వాళ్ళ బ్రదరు. వాళ్ళందరూ బాగానే ఉన్నారు. మేము నాకు 4 సన్స్ ఒక డాక్టర్. ఓకే అందరినీ ఇంజనీరింగ్ చదివించేదానికి ప్రయత్నం చేసిన. నాకు 60 ఇయర్స్ దాటే వరకు కూడా 1000 రూపీస్ బ్యాలెన్స్ లేదు బ్యాంకులో. ఓకే అయితే నేను ఎప్పుడు నిరంతరం ఏదో కష్టపడుతూనే ఉండేవాడిని. ఎంతో అంత ఆదాయం నన్ను అభిమానించి సహాయం చేసిన వాళ్ళే ఎక్కువ మంది. ఓకే 1938 అంటే 82 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే 1939లో ఒక ప్రపంచ యుద్ధం వచ్చేసింది. సో 1938లో మీరు పుట్టారు. సో అప్పుడు ఎలా ఉండేది, పరిస్థితులు ఎలా ఉండేవి?
అప్పుడు నేను కన్ను అది సంగంపల్లిలోనే ఉన్నాను. రోడ్ సైడ్ పాకాలకు పోయేటప్పుడు రోడ్డు తట్టుకుని పోవాలి. అప్పుడు 42 వరకు జరిగింది సెకండ్ వరల్డ్ వార్. అప్పుడు గుంపు గుంపులుగా ఒక 30-40 వెహికల్స్ పోయేటి, మిలిటరీ వెహికల్స్ వెనక ఒక మోటార్ సైకిల్ పోయేది. ఒక రెండు మాటలు రోడ్ సైడ్ నిలుచుకుంటే నన్ను చూసి ఆపేసి వాళ్ళు రొట్టెలు అవి బిస్కెట్స్ నాకు ఇచ్చి ముద్దు పెట్టుకుని పోయినారు. రోడ్ సైడ్ చిత్తూరు రోడ్డు. ఓకే, అప్పుడు అవి కూడా చూశాను నేను. అంటే మరి ఈ సమాజానికి ఉపయోగపడేవి, సమాజానికి ఉపయోగపడే గ్రంథాలు రాశారు. దాదాపు 28 పుస్తకాలు రాసి ఉంటారు కదా ఇప్పటి వరకు మీరు? ఓకే, ఈ అంటే ఒక లైన్ రాయడానికి చాలా కష్టమవుతుంది, ఒక కవిత రాయడానికి ఇంకా కష్టపడతారు. మీరు కవిత్వం రాస్తూ కార్మికుడిగా, యోధుడిగా, తర్వాత ఇంకా ఇంజనీర్గా, వైద్యుడిగా, ఈ సామాజికానికి ఉపయోగించే గ్రంథాలు రాస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇన్ని రకాలుగా మా ధరణికోట తులసిమాలలాగా మీకు సమర్పించేశారు, చక్కగా కొసల బ్యాంక్ అనమాట. సో ఇందులో ఏంటంటే మీరు ఫస్ట్గా రాయాలని ఎందుకు అనుకున్నారు అసలు? ఈ కవిత్వం రాయాలని ఎందుకు అనుకున్నారు? సమాజానికి ఉపయోగపడే రచనలు రాయాలని ఎందుకు అనుకున్నారు? నేను యూరప్ కంట్రీస్లో 3 మంత్స్ ఉన్నాను. నేను 3 మంత్స్ ఉండి అక్కడ నేను చూసి వచ్చిన అన్ని వీక్లీ వన్స్ రాసి జరాస్ తీసి మా ఫ్యామిలీకి పంపించామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ చెప్పారు, ఎట్లా అన్నీ రాసావు కదా, ఫొటోస్ కూడా ఉన్నాయి, ఒక బుక్ తయారు చేయకూడదు అన్నారు. నిజమే కదా అనుకున్న. అప్పుడు మాకు మా షాపులో కూడా డిటిపి కలర్ జరాస్ ఇవన్నీ ఉన్నాయి, నాకు 5 షాప్స్ ఉన్నాయి అమీర్పేటలో. ఆ విధంగా చెప్తే అప్పుడు సరే అని ప్లాన్ చేసి బుక్లు దాన్ని దాంట్లో నేను నార్త్ ఇండియా టూర్ చేశాను, సౌత్ ఇండియా టూర్ చేశాను, అది కూడా యాడ్ చేస్తూ నేను బుక్ రాశాను అన్నమాట. మన కొన్ని ముఖ్యమైనవి ఏంటంటే, ఈ యూరప్లో హాలండ్ అని పోయినప్పుడు 5 గంటలకు సూర్యోదయం, 10 గంటలకు సూర్యాస్తం, 11 గంటలకు కూడా డేలైట్ ఉంటుంది. ఆ విషయం ఎవరూ చెప్పలేదు నాకు. ఆడికి పోయిన తర్వాత ఆశ్చర్యమైంది. తర్వాత శ్రీలంకలో మన కృతయుగం మనిషి 41 అడుగులు సమాధి ఉందట. ఇట్లా విషయాలన్నీ ఎత్తి నలుగురికి తెలియాలి అని చెప్పేసి దాంట్లో రాశాను. అంటే ప్రపంచంలో జరుగుతున్న వింతలన్నీ కూడా తెలియని విషయాలని అందులో ఒక మాలగా అల్లారనమాట ఆ పుస్తకంలో. యాత్రా విశేషాలని దాంట్లో రాశానమాట. ఓకే, అసలు ఈ పుస్తకాలు రాయటానికి గల ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే ఫ్రెండ్సేనా, లేదంటే ఎవరైనా పుస్తకాలు చదివినా, లేదంటే ఎవరైనా రాస్తూ చేస్తున్న వాళ్ళని చూసి మీరు అలవాటు చేసుకున్నారు? లేదు, నాకే ఇది రాయాలనిపించింది. రెండో గ్రంథం ఏంటంటే సత్సంగ సంకల్పం. నేను శ్రేయ సేవా సంస్థ అని ఒక ట్రస్ట్ ఉంది, ఇప్పుడు కూడా నడుస్తుంది. ఓకే, దాని ఫౌండర్ సెక్రటరీ నేను. కొన్ని మీటింగ్ అప్పుడు ఈ దానం ధర్మం ఇటువంటివి సంబంధించి కొన్ని మాట్లాడేవాడిని, అవన్నీ ఒక ఇది చేసి ఇంకొన్ని యాడ్ చేసి సత్సంగ సంకల్పం అని చెప్పి ఒక బుక్ చేశాను. దాని తర్వాత నేను 98-99లో టాటా వాళ్ళకి కొంచెం కన్సల్టెంట్గా పోయాను నేపాల్కి. వచ్చిన తర్వాత నాకు నిద్ర పట్టలే, మామూలుగా పండుకుంటూ నిద్రపోయేవాడిని. నాలో జీవితంలో ఏదైనా మలుపు వచ్చేటట్టు ఉంటే ఆ విధంగా స్ట్రగుల్ అవుతుంది. అప్పుడు యోగా చేద్దాము అని చెప్పేసి అనుకొని చూస్తే సిద్ధ సమాధి యోగా అని ఇంట్రడక్షన్ క్లాస్ అని వచ్చింది. దాన్ని పోయాను. వాళ్ళు 15 రోజులు కోర్సు చేసిన తర్వాత నాకు ఇంకా స్వయంగా సదవంగా తెలుసుకోవాలని ఉండి రామకృష్ణ మిషన్ బుక్స్ ఇవన్నీ చదివాను. అప్పుడు అనిపించింది యోగా అంటే సందేహం లేకుండా నలుగురికి తెలిసేటట్టు బుక్ రాయాలని. 13 మంది గురువులు బోధించింది రాశాను. హిమాలయస్ ఋషుల గురించి భారతీయ యోగా సమ్మేళనం అని బుక్ రాశాను నేను. అది రాసిన తర్వాత 4వ బుక్ మన కోడిరామూర్తి గారు ప్రపంచంలో బలహడ్డాడు ఆయన. రైళ్ళు రైలుని నాపడం, గోల్సులు తెంపడం చేసేవాడు. నేను చదువుకున్నప్పుడు కూడా పాఠాలు వచ్చాయి. నేను విశాలాంధ్ర పోతే ఒక బుక్ లేదు ఆయన గురించి. లైబ్రరీ మెంబర్షిప్ తీసుకుని లెగటకి పోలు సెంట్రల్ లైబ్రరీకి పోతే కూడా బుక్ లేదు. అప్పుడు నాకు బాధ అనిపించి, ఆయన గామా ఫైల్మన్, 5000 కుస్తీలు చేశారు, ఎవరు వడిచలేను. 70 ఏళ్ళ వయసులో వాళ్ళ తమ్ముడు ఛాలెంజ్ చేసి వాళ్ళ తమ్ముడు కాబట్టి చెప్పేసి రిటైర్డ్ అయ్యాను. వాళ్ళ గురించి లేదు.
సో అది బాగానే ఉంది. మీరు కూడా కుస్తీ నేర్చుకున్నారంట, ఇదేంటి కుస్తీ యోధుడిగా మీరు కూడా సాధించారేంటి? అవును, ఇవన్నీ నాకు కొన్ని అభిమానులతో కలిసి వచ్చినాయి. ఒక ఫైల్ మ్యాన్ సాకాలంటే ఏనుగును సాకినంత పని అంటారు. ఓకే, నిద్ర లేని కాడి నుంచి టైం టు టైం వాళ్ళకు తిండి పెడతా ఉండాలి అనమాట. నాకు కొండపైన తిరుపతి కొండపైన ఉన్నప్పుడు జగన్నాథరావు అని మాకు గుడివాడ నుంచి ఒక ఆయన వచ్చాడు. ఆయన వెండి కథ సంపాదించుకున్నాడు బి క్లాస్లో. గుడి దర్శనానికి వస్తే ఆడ తాళి ఉండేది, కొంతమంది వచ్చారు నేర్పించమని. మళ్ళీ మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పాడు, కృష్ణయ్య నేర్పించు నువ్వు అని. ఇతనికే నేర్పిస్తే ఎవరుగా నేర్పించును అన్నాడు. ఆయన కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇంక మళ్ళీ అది కంటిన్యూ అయింది. మళ్ళీ నేను జైల్ డిపార్ట్మెంట్ చేసినప్పుడు అక్కడ ఆయన్నే పిలిపించి నాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ విధంగా నేను చేశాను. అంటే మీరు జనరల్గా ఏది చూస్తే అది నేర్చుకునే శక్తి మీలో ఉండింది, అది కావాలని ఒక తపన ఉండింది, ఒక ఆరాటం సమాజానికి ఏదో చేయాలి అని చెప్పేసి. అయితే మీరు చేసిన రచనలు గ్రంథాలను బట్టి మీకు రీసెంట్గా డాక్టరేట్ కూడా వరించింది అనుకుంటా. సో ఈ గౌరవ సత్కారాన్ని గురించి చెప్పండి. ఈ గౌరవ సత్కారం నాకు ఒక అరుణాచలం గారని తిరుపతిలో ఒక ప్రొఫెసర్ ఉన్నాడు, రిటైర్డ్ ప్రొఫెసర్, నాకు వెబ్సైట్ పంపించాడు. వెబ్సైట్ పంపిస్తే దాని లోపల చేస్తే గ్లోబల్ పీస్ యూనివర్సిటీ అని చెప్పి ఆ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని పంపించాలన్నమాట. వాళ్ళు ఒక ప్రొఫెసర్ రికమెండ్ చేయాలి, ముగ్గురు సపోర్ట్ చేయాలి, ఫిలప్ చేసి పంపించుకున్నారు. తర్వాత నేను వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడాను, ఇది నా బ్యాక్గ్రౌండ్, ఇట్లా అక్కర్లేదు, మీరు అది ఫిలప్ చేసి డైరెక్ట్ మీరు రికార్డు పెట్టి నాకు పంపించేయండి అన్నారు. సేలం పంపించమంటే నేను అంత రికార్డు పెట్టేసి పంపించాను. పంపిస్తే వాళ్ళు అక్కడి నుంచి ఫస్ట్ కోయంబత్తూరులో మీ పేరు ఇంక్లూడ్ చేసే వస్తాను, నేను రాలేని అడిగి చెప్పిన టైం లేదని. మొన్న 18వ తేదీ చెన్నైలో పెట్టారంటే ఇంకా టైం తక్కువ ఉంటే ఫ్లైట్ వచ్చి అక్కడ తీసుకున్నాను. సో ఆ రకంగా మీరు చేసిన రచనలకి గౌరవ సత్కారం లభించేసింది. ఇప్పుడు డాక్టర్ కేకలతూరి కృష్ణయ్య గారు, సో మీకు ఈ 28 పుస్తకాల రచనల అనంతరం ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు కూడా అదే రాయటమే, రాయటం. ఒక బుక్ రిలీజ్ చేయలేదు, స్త్రీ జీవితం ఆరోగ్య సమస్యలు అని, చాలా ముఖ్యం అనిపించింది నాకు. ఓకే, అమ్మాయి ఎదుగుదల వచ్చేటప్పటికి మెచ్యూర్ అయింది, ఏ విధంగా అవుతుంది, ఎందుకు అవుతుంది, చాలామందికి నాలెడ్జ్ లేదు, ఏం జాగ్రత్త తీసుకోవాలి, పుట్టినప్పుడు ఏం జాగ్రత్త తీసుకోవాలి, బాలింతలు ఏం జాగ్రత్త తీసుకోవాలి. ఆ కాలంలో పెద్దోళ్ళు ఉండేవాళ్ళు ఇంట్లో, ఇప్పుడు లేరు. కొంతమందికి ఇది గైడ్గా ఉంటుంది అని చెప్పేసి ఇంకా రిలీజ్ చేయలేదు బుక్, ప్రింట్ అయ్యి వచ్చింది, అది రాశాను. అంటే ఒక మహిళ ఒక చిన్న ఆడపిల్లగా పుట్టినప్పుడు దానికి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, అప్పట్లో చాలా ఉండేవి. రాజా రామ్మోహన్ రాయ్, గురుజాడ అప్పారావు గారు లాంటి వాళ్ళు మహిళల కోసం చాలా పోరాటాలు చేశారు. మీ పుస్తకం ద్వారా, మీరు చేసిన పుస్తకం ద్వారా మహిళల్లో మార్పు రావటం కానీ, మగవారిలో కూడా ఇది చేయొద్దు వీళ్ళ పట్ల అన్యాయం కానీ ఏమన్నా మార్పులు జరిగాయి అప్పుడు? మార్పులు ముఖ్యంగా చెప్తా నేను, ఓ మహిళ తిరగబడును బుక్ రాశాను నేను. ఎందుకు రాశానంటే ఎక్కడ చూసిన బలాత్కారాలు ఇవన్నీ జరుగుతుంటే తను తాను ఎట్లా కాపాడుకోవాలి అనేదానికి రాసి నేను బుక్ రిలీజ్ చేసేటప్పుడు ఒక షో ఏర్పాటు చేశాను. మన కరాటే తెలిసిన వాళ్ళు సెల్ఫ్ ప్రొటెక్షన్ ఎట్లా చేసుకోవాలి, వాళ్ళకి సెల్ఫ్ ప్రొటెక్షన్కు కరాటే నేర్చుకునే అవసరం లేదు. ఇప్పుడు వచ్చి పట్టుకున్నారు, నీ దగ్గర పిన్ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, లేదా ఏళ్ళు ముక్కులో దుర్చి కొట్టడం, కళ్ళు, ఇటువంటివి కొన్ని షోస్ చూపించి బుక్ రిలీజ్ చేశాను నేను. మన పురాణాల్లో కూడా ఏం చెప్పారంటే ఎంతమంది ఉన్నా తను తాను కాపాడుకోకపోతే శ్రీని కాపాడడం కష్టం అని చెప్పారు. అవన్నీ దాంట్లో నేను హైలైట్ చేసి రాసి. అంటే ఈ చక్కని చిట్కాలు అనమాట వాళ్ళకి, అసలు అవతల వ్యక్తిని ఎలా ఎదుర్కోవాలి. ఫోటోస్తో సహా వేసాను బుక్లో కూడా, షో చూపించి రిలీజ్ చేశాను. జనరల్గా ఆడవాళ్ళు అలంకరణ కోసం పెట్టుకున్న పిన్స్ కానీ ఈ చీర కొంగు కానీ ఎట్లా యూజ్ చేయాలనేది మీరు ఐడియాతో బాగా చెప్పారు. అలాగే మీరు వైద్య వృత్తిని, అంటే వైద్యం కూడా కొన్ని రోజులు నేర్చుకున్నారు, తర్వాత నాన్నగారు కూడా వైద్యం సంబంధించిన చేసేవాళ్ళు, అందరికీ సేవ చేయాలి, హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో, మరి మీరు ఈ వృత్తిని ఎన్ని రోజుల వరకు కొనసాగించారు? నేను వ్యవసాయం చేసేటప్పుడు 25 ఏకర్స్ అంతా డ్రై ల్యాండ్, 5 ఇయర్స్ వర్షం లేదు. వర్షం లేకపోతే తిండి గుండె కూడా కష్టమైంది, పిల్లకాయలు చదువులు పశువులు ఉంటాయి, కష్టమైంది అక్కడ.
నాకు దేవుడు జనరల్గా నాకు అనుభవం వరకు ఒక కష్టం ఉంటే ముందుగానే నీకు తయారు చేస్తాడు అనేది నా నమ్మకం. మా ఊరికి ఒక టీచర్ వచ్చాడు, ఆ స్కూల్ నా గురించే అక్కడ వేయించారు. నేను లేకపోతే టౌన్లో ఉండాలా, పిల్లకాయలు అక్కడే పెట్టి చదువుకుంటాడు పల్లె. అతనికి కొంచెం వైద్యం తెలుసు, హెల్త్ డిపార్ట్మెంట్లో చేశాడు. ఆయన్ను మందులు తెచ్చిపెట్టవయ్యా, పల్లెటూరు కదా, మూల పల్లెటూరు పనికి వస్తాను. ఆయన వెళ్ళేటప్పుడు నాకు ఇచ్చేసిపోయేవాడు. నేను కూడా గైడ్ ఒకటి చదివి ఇంజక్షన్ వేయడం ఇవన్నీ నేర్చుకున్నాను. ఇంట్రావెనస్ మస్కులర్ ఇంజక్షన్ ఇవన్నీ చేసేది నేర్చుకున్నాను. నాకు ఆయుర్వేదం తెలుసు. ఇవన్నీ అయిపోయినప్పుడు ఈ ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీస్ అనేది ఒక అసోసియేషన్ తయారైంది, అంటే ఎంబీబీఎస్ వాళ్ళు కాకుండా. ఆ డాక్టర్ ఆంజనేయులు అని దామనశల్ అతను ప్రెసిడెంట్. ఆయన శానిటోరియం అని మదనపల్లి దగ్గర శానిటోరియం హాస్పిటల్ ఉంది, ఆడ 10 డేస్ ట్రైనింగ్ అరేంజ్ చేశాడు. చదివి వాళ్ళు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు ట్రైనింగ్ అయినట్టు. అది దాని తర్వాత ఏదైనా ఒక మూల పల్లెటూరులో టౌన్ కాకుండా అట్ట చోట పోయేసి వైద్యం పెట్టి మనం మన ఫ్యామిలీని సాకాలనుకున్నాను. కేలపట్ల అని ఒక ఊరు పలమనేరు దగ్గర, అక్కడ పోయాను. ఒక ఆయన ఇల్లు ఇచ్చాడు పెట్టుకోవడానికి. అక్కడ గవర్నమెంట్ డాక్టర్ మాట్లాడాను, ఏదైనా వస్తే ఆయన కేసు మీకు పంపిస్తాను, నాకు గైడ్ చేయండి. ఒక ల్యాబ్ టెక్నీషియన్ అతను పరిచయం చేసుకున్నాను, బ్లడ్ టెస్ట్ అవి చేసి ఇది అని గైడ్ చేస్తాడు అతను. ఒక మెడికల్ షాప్ వాళ్ళని పాత మెడికల్ వీళ్ళందరినీ కూడా టచ్లో పెట్టుకొని ఇచ్చాము. నాకు అంత కాని కేసు ఉండి ఒక అబ్బాయి ఇచ్చాడు, ఈ ఒక వాళ్ళు బ్లాక్ అయిపోయింది, వాళ్ళు బ్లాక్ అయితే ఈ పల్స్ రేట్ ఇక్కడ వస్తుంది. ఓకే. అతను తలారికి పని చేస్తున్నాడు ఫాదర్, రోజు సైకిల్ ఎత్తిపోయేది, బ్లడ్ చెడిపోతున్నాడు. ఒక ఐరన్ ఇంజెక్షన్ ఇది తీసుకొని వచ్చేవాడు. లేదయ్యా బ్లడ్ ఒక ఇదైపోతుంది, ఇప్పుడు చేయొద్దని చెప్పి 1 వీక్ నా రూమ్లోనే పెట్టుకొని అదే ఊరు అతను. కొంచెం బలవర్ధకానికి కొంచెం మన మెడిసిన్స్ ఇచ్చి తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చి వచ్చాను. అంటే మీరు వైద్య పూర్తిగా పరిపూర్ణంగా చేసే ముందు చేసే ఒక ఫస్ట్ ఎయిడ్ లాంటిదా మీరు చేసే వృత్తి, లేదంటే కంటిన్యూగా మీరు ఆపరేషన్స్ అవన్నీ కూడా చేయగలరు? లేదు, ఆపరేషన్స్ అంటే ఏదైనా బాయిల్స్ ఉంటాయి కదా, అది ఒకటో రెండో చేశాను అంతే. దాన్ని కూడా సెప్టిక్ కాకుండా స్టెరిలైజ్ చేసుకొని చేసాను. ఇది మిగతా అన్ని జబ్బును చూసి చేసేటివే. కృష్ణయ్య గారు, మరి ఒక కర్మయోగిలా ఎత్తుపల్లాలను చూస్తూ ఎన్నో పుస్తకాలు, ఎన్నో గ్రంథాలు, ఎన్నో రచనలు, ఎన్నో వ్యాసంగాలు ఇలా రాసుకుంటూ వెళ్తున్నారు. చాలా ఇన్స్పిరేషన్గా తీసుకుంది ఎవరు? తర్వాత ఇన్స్పిరేషన్గా మీరు తీసుకున్నది ఎవరు? నేను 1956లో ఎస్ఎల్సి అయిన తర్వాత నాకు నిర్బంధంగా కొంచెం ఒప్పించి పెద్దలు 3 సంవత్సరాలు ట్యాక్స్ వసూలు చేయకపోతే ట్యాక్స్ వసూలు చేసేదానికి నన్ను ఒప్పించారు. ఆయన రిటైర్డ్ పర్సన్ ఆయన ఉన్నాడు మన, ఆయన నాకు డిమాండ్ నోటీస్ రాయటం, క్యాష్ బుక్ రాయటం చెప్పించి చేశారు. పొద్దున 5 గంటలకు విలేజ్ మీద వెళ్ళిపోయేవాడిని, 11 గంటలకు వచ్చేవాడిని. పెద్ద లైబ్రరీ ఉండేది ఆడ, ఒక బుక్ తీసుకువెళ్ళేవాడిని. రాత్రి 12 దాకా చదివేవాడిని. 6 మంత్స్ పనిచేశాను, 75% బుక్స్ చదివేసాను. అప్పుడు నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. అందుకే పెద్దలు చెప్తారు నాలెడ్జ్ ఈ స్ట్రెంగ్త్ అని. అప్పటి నుంచి నేను ఏ చేయదలుచుకున్నా ఒక పేపర్ మీద పెట్టడం కానీ ఒక చేసేది కానీ ఉపయోగపడే విషయం కానీ నేను తీసుకుంటూ వచ్చాను. ఈ బుక్స్ రాయడానికి కూడా అటువంటి బుక్స్, నేనైతే దేంట్లో అయితే నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చిందో ఏదో 4 విషయాలు సమాజం తెలుసుకునే విధంగా రాశాను. ఒక చిన్న విషయం, జంతు శాస్త్రం రాశాను. జంతు శాస్త్రం సృష్టి వైవిధ్యం అని రాశాను. దాంట్లో ఏనుగు 5 కిలోమీటర్ల దూరంలో నీళ్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుంటుంది. ఓకే. తర్వాత గద్దకు 40 ఏండ్లే జీవితం దానికి, అయితే 40 ఏండ్లు అయిపోయిన తర్వాత దానికి
ముక్కు మధుబారిపోతుంది, గోళ్ళు మధుబారిపోతాయి, రెక్కలు బరువు అయిపోతాయి. ఓకే, దానికి ఏం చేస్తుంది అది, అక్కడ ఎవరు లేని చోట ఒక పెద్ద ఉండకెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి ముక్కును పొడిచి పొడిచి పాలు కొట్టేస్తుంది. ముక్కు వచ్చినాక గోర్లు పీకేస్తుంది, మళ్ళీ ఈకలన్నీ పీకేస్తుంది. పీకేసి మళ్ళీ ఎగిరేదానికి శక్తి వచ్చి మళ్ళీ 30 ఏళ్ళు బతుకుతుంది. ఈ తర్వాత శిలకా గోరింక అంటారు మనవాళ్ళు. శిలకా గోరింక జతగా ఉండేది మనం ఎప్పుడు చూడలే. ఎందుకన్నారంటే చిలక ఆడది మగది జత అయిన తర్వాత ఒకటి చచ్చిపోతే ఇంకో దాంతో జత చేరుతుంది. భార్యాభర్త శిలక గోరింక ఉండాలంటారా, ఇదే ఉద్దేశం. చిలక గోరింక అనేది అసలు కరెక్ట్ వర్డ్ కాదు అనుకుంటాను, నాకు తెలిసి కాదు. చిలకలు మగది ఆడది ఉన్నప్పుడు ఒకటి చనిపోతే ఇది ఇంకొక దాంతో జత కట్టదు, మళ్ళీ గోరింకలు కూడా అంతే, అవి రెండు మగది ఆడది అయిన తర్వాత. అంతకన్నా ఇంకొక అద్భుత విషయం ఏంటంటే శ్రీకృష్ణుడు ఇక్కడ నెవలి పెంచం పెట్టుకోవడానికి గోవుని పెట్టుకోవడానికి కారణం ఏంటంటే సృష్టిలో శరీర సంబంధం లేకుండా సృష్టికి తోడ్పడేది నెమలి ఒకటే. మగ నెమలి ఆడుతుంది, మగ నెమలికి ఈకలు ఉంటాయి, అది పరదశం అయిపోయినప్పుడు కంట్లో నీళ్ళు వస్తాయి. ఈ ఆడనెమలు పోయి ఆ నీళ్లు తీసుకుంటుంది, ముక్కుతో తీసుకొని గుడ్డు పెడుతుంది. అందుకనే శ్రీకృష్ణుడు ఇక్కడ పెట్టుకున్నాడు, అస్కలిత బ్రహ్మచారి అయ్యాడు. అస్కలిత బ్రహ్మచారి పురుషులని సంభోగం జరగకుండా జరిగిన జంతు జాలంలో నుంచి వచ్చిన గుర్తుగా తను ఎవరికి సొంతం కాదన్నట్టుగా కృష్ణుడు చెప్పిన నిర్వచనం అదనమాట. సో అయితే ప్రపంచంలో జనరల్గా ఏంటంటే మీరు జంతు శాస్త్రాన్ని పక్షుల యొక్క అవగాహన గురించి అంటే చీమ అనేది క్రమశిక్షణకు బాగా నిర్వచనం, అంటే నిరంతరం కష్టపడుతూ ఉంటుంది, నిరంతరం సేవ చేస్తూ నిరంతరం సంపాదించుకుంటూనే ఉంటుంది. అలా మీరు క్రమశిక్షణ పైన కూడా పుస్తకం రాశారు, ఈ జంతువుల పట్ల అవగాహన ఎలా కలిగింది, ఎలా తెలుసుకున్నారు ఇవన్నీ పుస్తకాలు చదవటం వల్లైనా? డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఒక మాట అనేవాళ్ళు, నేను తెలిసింది చేసేస్తాను, తెలియంది దేవుడు ఒక పుస్తకం ద్వారానో వ్యక్తి ద్వారానో తెలియపరుస్తాడు, అప్పుడు పూర్తి చేసేవాడిని అంటాడు. మన లక్ష్యం ఆ విధంగా ఉన్నప్పుడు ఓకే, మన చేసే పని మీద స్వలాభం లేకుండా దాని మీద ధ్యాస ఉన్నప్పుడు అన్నీ కలిసి వస్తాయి. నాకే ఆశ్చర్యం వేస్తుంది అప్పుడు చదువుతా అంటే ఇవన్నీ నేను ఎట్లా రాశాను, ఎక్కడి నుంచి తెచ్చాను అని. ఆ విధంగా ప్రతి బుక్ నాది, అంటే విషయ పరిజ్ఞానం అంతగానో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి అన్ని రకాల విషయాలు మనిషి ద్వారా తెలుసుకోవచ్చు, పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు, దృశ్యం ద్వారా తెలుసుకోవచ్చు. మీరు దేశ విదేశాలు కూడా పర్యటన చేస్తూ వెళ్ళారు కాబట్టి అక్కడ తెలుసుకున్న విషయాలన్నీ కూడా పుస్తకంలో వచ్చాయి. ఈ దేశ అంటే ఒక పల్లెటూరు వ్యవసాయ కుటుంబానికి చెంది వ్యవసాయం చేసుకుంటూ కార్మికుడిగా యోధుడిలాగా తర్వాత వైద్యరంగం చేస్తూ పుస్తకాలు చేస్తూ దేశ విదేశాలు వెళ్ళే అవకాశం జరిగింది. అక్కడ అంతర్జాతీయ లెవెల్లో చాలామంది వ్యక్తులను ప్రముఖ వ్యక్తులను కలిసే అవకాశం దొరికింది, ఇది ఎలా సాధ్యమైంది? నాకు ఇప్పుడు నేను చదువుకున్నది ఎస్ఎస్ఎన్సీలని నాన్ టెక్నికల్, ఇంజనీర్గా ఇక్కడ 1980 వరకు పనిచేశాను. కారణం ఏంటంటే మనం ప్రాక్టికల్గా ఏం చేస్తాము ఇంజనీరింగ్ వృత్తిలో, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ ఒక ఎలక్ట్రికల్ లైన్ కానీ ఏం చేస్తాము, దాన్ని పూర్తిగా అవగాహన పెంచుకోవటం. ఇక్కడ ఒక పని చేస్తాము దాన్ని తీరి కూడా చదువుకొని ఆ స్థాయికి ఎదిగే ఫారిన్ ఇంజనీర్స్తో కూడా నేను వర్క్ చేయగలిగాను. నేను బ్రిటిషర్స్తో వర్క్ చేశాను ఫస్ట్ దుబాయ్లో. దుబాయ్ గవర్నమెంట్ అతనికి డిప్లొమా కూడా లేదు, ఇంజనీర్గా ఒప్పుకోమన్నారు. కారణం ఏంటంటే కంపెనీ తరఫునే నేను సంతకాలు పెట్టాలి, వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలంటే నేను ఇన్ఛార్జ్ ఇంజనీర్. ఓకే, ఎలా ఉండేవారండి ఆ బ్రిటిష్ వారు మీ పట్ల ఎలా ఉండేవారు? ఎందుకంటే మన భారతీయుల పట్ల ఇక్కడున్న ఈ గడ్డపైన పుట్టిన వాళ్ళ పట్ల కొంచెం క్రూరంగా ప్రవర్తించాలి. తరఫున వస్తారు, వాళ్ళకి షెడ్యూల్ ఉంటుంది, 15 డేస్కి ఈ ప్రోగ్రెస్ టార్గెట్ ఉంటుంది, దాన్ని మనం అచీవ్ చేసుకుంటూ పోవాలి. నేను పోయేటప్పటికి అది బ్లాక్ లిస్ట్ చేసే స్టేజ్లో ఉంది కంపెనీ, అది కలకత్తా కంపెనీ. నేను పోయిన తర్వాత కారణం ఏంటంటే లేబర్ ఐకమత్యంగా లేకుండా 350 మంది ఉండేవాళ్ళు. ఈ కేరళ వాళ్ళు బెంగాలీ వాళ్ళు స్ట్రైక్ చేసేది మొదలుపెట్టారు. నేను పోయి కంట్రోల్ చేసి సేమ్ డే 2 ప్రాజెక్టులు ఒకటి హ్యాండ్ ఓవర్ చేశాను, ఒక్కరోజు ముందు ఒకటి హ్యాండ్ ఓవర్ చేశాను. ఓకే, డే అండ్ నైట్ చేపించి. ఓకే, మీరు స్వాతంత్రం రాకముందు జన్మించిన వారు కాబట్టి అంటే మీరు మన సమరయోధులు కావచ్చు, పోరాట యోధులు కావచ్చు, నాయకులను కావచ్చు చూసే అవకాశం ఉంటుంది. మీ ప్రస్థానంలో ఎవరెవరిని కలిసే అవకాశం దొరికిందంటారు? నాకు అంత అవకాశం
లేదు, ఎందుకంటే ఎక్కువగా పల్లెటూరు చిన్న టౌన్స్లోనే ఉన్నా నేను. ఎమ్మెల్యేలు ఇట్టవాళ్ళు తప్ప పెద్ద నాయకులు ఎవరిని కలిసే అవకాశం నాకు రాలేదు. చూడడం అవకాశం కూడా దొరకలేదు. ఇందిరాగాంధీని చూసాము మేము చదువుకునేటప్పుడు, వచ్చేదాం అప్పుడు సభలకు పోయినప్పుడు అప్పుడు చూసాము. ఓకే, నెహ్రూని చూశాను అంతే. ఓకే, ఈ పుస్తకాలు ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారా? ఇప్పుడు ఏమేమి పుస్తకాలు రాస్తున్నారు? ఇప్పుడు స్త్రీ జీవితము ఆరోగ్య సమస్యలని రాశారు, ఇంకా రిలీజ్ చేయలేదు, మొన్నే ప్రింట్ అయ్యి వచ్చినాయి. ఇది నాకు చాలా ముఖ్యం అనిపించింది. స్త్రీలలో ముందు అమ్మమ్మలు నాయనమ్మలు ఉండి కొంత వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎదుగే పిల్లలకి, వాళ్ళకి ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు. ఏదో కొందరైనా వాళ్ళ ఫ్యామిలీ బుక్ ఏదన్నా చదివితే వాళ్ళు సరైన గైడెన్స్ ఇచ్చి వేస్తారనేది ఒకటి. రెండవది ఏంటంటే, ఇప్పుడు కూడా మనం కాలువ అడ్వాన్స్ అయింది అనుకున్నా కూడా ఆడపిల్లలు అది చేయకూడదు ఇది చేయకూడదు, చదివేందుకు ఆడపిల్లలకి అనే పరిస్థితులు కూడా ఉన్నాయి. అట్లా వాటి గురించి కూడా విపులంగా రాశాను నేను. కారణం ఏంటంటే, వాళ్ళు సాధించలేని ఫీల్డ్ లేదు. పురాతన కానీ యుద్ధాలు చేశారు, అన్నీ చేశారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఇంకా ఎక్కువైంది, అన్ని ఫీల్డ్లో వస్తున్నారు. ఇప్పుడు ఎనగబాటితనంతోనే కొంతమంది ఉన్నారు, అవి కొంచెం కొంతమంది కన్నా తెలుస్తుందని ఆ విషయాలు రాశాను. ఓకే, అంటే ఈ మానవత్వం పరమల నుంచి, అంటే సమాజాన్ని ఉద్ధరించాలి, సమాజంలో మార్పులు రావాలి, సమాజంలో ఇంకా ఎటువంటి వారైనా కూడా మంచి మార్గాల్లో పయనం చేయాలి, ఒక మంచి పుస్తకం మీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తే ఆ జ్ఞానం కాస్త విజ్ఞానంగా మారి చాలామందికి ప్రసాదించారు పుస్తకాల రూపంలో. సో ఈ ఇది ఈ ప్రస్థానం ఎన్ని ఇయర్స్ కొనసాగిస్తూ ఉన్నారు? ఏ ఏటి నుంచి కొనసాగిస్తున్నారు? 2008 నుంచి, 2008 నుంచి ఇప్పటికి 25 బుక్కులు రాశాను. ఇంకొకటి భక్తాగ్రేసర్లు అని స్టార్ట్ చేశాను. ఓకే, మన ఆమదేవు ఇట్లా వాళ్ళు దేవుని దర్శించి ముక్తి పొందిన వాళ్ళని సపరేట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను అది. ఓకే, కారణం ఏంటంటే, నేను 16 గంటలు 18 గంటలు పనిచేశాను నా లైఫ్లో, ఊరికే కూర్చోలేను. దానివల్ల నేను ఏదో ఒక వ్యాసం ఏదో చేయాలి. ఈ ముందు 6-7 అవర్స్ కూర్చొని రాసినా ఏమనిపించేది కాదు. ఇప్పుడు 1 అవర్ 1½ అవర్ కన్నా ఎక్కువ కూర్చోలేను. మళ్ళీ రిలాక్స్ కావాల్సింది, మళ్ళీ కూర్చోవాల్సిందే. అయినా వేరేం చేయలేను, బయట తిరిగే పనులు ఏమి లేవు కాబట్టి కొనసాగించాల్సిందే. అంటే ఒకరు ఎవరైనా కళాకారుడు కావచ్చు, ఈ సాహితీవేత్తలు కావచ్చు, తర్వాత ఎవరైనా ప్రముఖ వ్యక్తులు కావచ్చు, వారికి చప్పట్ల సన్నాయి రాగం మధురంగా ఉంటుంది, వేదికల మీద ప్రశంస జల్లు ఇంకా మధురంగా ఉంటుంది. మీకు జరిగిన సత్కారాలు సన్మానాల గురించి చెప్పండి, అవార్డ్స్ గురించి. నాకు బుక్ రిలీజ్ అప్పుడు చేసే కనీసం 12 బిరుదులు వచ్చింటాయి. రీసెంట్గానే డాక్టరేట్ వచ్చింది. తర్వాత యువకళవాహిని నాగేశ్వరరావు గారని ఫస్ట్ నా బుక్ రిలీజ్ చేసిన తర్వాత ఆయన చాలా కార్యక్రమాలు చేస్తుంటాడు, నన్ను కూడా గెస్ట్గా ఆహ్వానించాడు. 2 మార్లు వెళ్ళాను, 3వ సారి కార్డు టైప్ చేస్తుంది, మళ్ళీ నన్ను గెస్ట్గా పెట్టాను. వద్దండి నాగేశ్వరరావు గారు, నేను అటెండ్ కాను, లేదు ఒక్కదానికి ఈ ఒక్కటి కూడా తీసేయండి, నేను అట్లా కాదలుచుకోలేదు, మీరు పెట్టుకోండి. ఎవరైనా ఆడికి వచ్చి సబ్జెక్ట్ ఇస్తే అప్పటికప్పుడు గంటల తరబడి మాట్లాడి గెస్టులు వస్తారు, వెళ్ళిన అన్నిటిలో వస్తారు, నేను ఒకరోజు ప్రిపేర్ కావాలి దానికి, అంతా నా టైం వేస్టు అని చెప్పి వద్దనేసి నిలిపేశాను. నిలిపేసి ఎందుకంటే ఆ టైం నేను ఇక్కడ ఈ ఏదైనా రాయడానికో దీనికో ఉపయోగించుకోవాలి అని అట్లా అవాయిడ్ చేశాను నేను. ఓకే, చేసి నేను సాహిత్యం మీదనే నేను కాన్సన్ట్రేట్ చేశాను. అంటే మీరు అనుకోని విధంగా సన్మానాల సత్కారాలు జరుగుతూ ఉంటే మీకు డాక్టరేట్ వరించడం మీకు జరిగింది. మళ్ళీ వివేకానంద బర్త్డేకి ట్విన్ సిటీలో 9 మందిని సెలెక్ట్ చేశారు, దాంట్లో నన్ను కూడా ఒకటి ఆయన చేశారు. 2 మార్లు జీవిత సఫల్య పురస్కారం ఇచ్చారు. బహుముఖ ప్రజ్ఞాశీలు అని ఈ మధ్యనే ఇచ్చారు. ఇవన్నీ ఇక్కడ సభల్లో జరిగినాయి. ఇప్పటి వరకు మీరు ఎన్ని దేశాలు ఈ సాహిత్య పరంగా అన్వేషణ చేస్తూ సాగించిన దేశాలు ఏంటి? ఏ ఊర్లు తిరిగారు యాత్రలో? యూరప్ తిరిగాను, దుబాయ్, తర్వాత నేపాల్. యాజ్ ఇంజనీర్ వెళ్ళినప్పుడు యూరప్ మాత్రం విజిటింగ్. అక్కడ ప్రదేశాలన్నీ మధురంగా ఉంటాయండి, చూడదగ్గ విశేషాల యూరప్ అన్ని చాలా బాగా. నేను చెప్పాను కదా, ఆడ పొల్యూషన్ ఉండదు, ఏది కల్తీలు ఉండవు, ఎంత నీట్. ట్రాఫిక్ కానీ షాప్స్ 8 గంటలకు మూయాలంటే 8 గంటలకు అందరూ మూసేస్తారు, అంత డిసిప్లైన్గా ఉన్నాయి. ఓకే, అది
మనం నాకు కూడా కొంచెం ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే ఒక్కసారి ఏదన్నా డెవలప్ కంట్రీస్ పోయినండి అని చెప్పేవాడిని. మరి మీ రచనల ద్వారా, మీ గ్రంథాల ద్వారా, మీ పుస్తకాల ద్వారా ఇప్పుడు వస్తున్న కవులకు కావచ్చు, రచయితలకు కావచ్చు, కొత్తగా చదువుతున్న పాఠకులు కావచ్చు, మీరు చెప్పే బంగారం లాంటి మాట ఏంటి? జ్ఞానం పెంచుకోవాలంటే పుస్తకాలు చదవాల్సిందే. రెండోది క్రమశిక్షణ అన్నిటికన్నా ముఖ్యం. క్రమశిక్షణ అంటే మనం పొద్దున 8 గంటలకు లేయాలి, 8 గంటలకు ఏ పని చేయాలి, ఇవి టైం టు టైం మీరు చేసుకుంటూ పోతే అదే క్రమశిక్షణ కింద అలవాటు వచ్చేస్తుంది. అది చేసేటప్పుడు మీకు టైం వేస్ట్ చేయరు. 24 అవర్స్ని డివైడ్ చేసుకొని, కొంతమంది నాకు టైం సరిపోదు అంటారు, నేను ఇదే చెప్తాను వాళ్ళకి, 24 గంటలు డివైడ్ చేసుకో, ఎప్పుడు ఏ పని చేయాలో ప్లాన్ చెయ్యి. నీకు 6 గంటలు చాలు నిద్ర, ఓకే, ఎక్కువ అంటే 7 గంటలు అంతకన్నా. ఈ 24 అవర్స్ నువ్వు డివైడ్ చేసుకొని ఉపయోగించు, టైం చాలదని చెప్తావని నేను అడ్వైస్ చేస్తుంటాను. సో ఈ బ్రేక్ఫాస్ట్, ఉదయం పూట ఈ ప్రశాంతమైన వాతావరణంలో అపర భగీరథుల్లాగా ఎన్నో విషయాల గురించి ఆకలింపు చేసుకుంటూ జ్ఞానాన్ని సంపాదించుకొని మంచి పుస్తకం, మంచి మిత్రుడు, మంచి మీలాంటి వ్యక్తిత్వం పరిచయం చేసుకున్నందుకు మా వాళ్ళందరూ కూడా, చూసిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు. మీరు కూడా విచ్చేసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలండి. సో మరి డాక్టర్ కేకలతులు కృష్ణయ్య గారు చెప్పిన విశేషాలు విన్నారు కదా. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు, నమస్కారం. నమస్తే.